హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు. డిఎస్సి అభ్యర్థులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న డిఎస్సి ఫలితాలు అయితే నేడు రాబోతున్నాయి. ఇది అభ్యర్థులందరికీ కూడా ఒక శుభవార్తనే. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫలితాలను అయితే విడుదల చేయనున్నది విద్యాశాఖ. టెట్కు డిఎస్సి మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేయనున్నారు. ఈరోజు 11 గంటలకైతే రానున్నాయి. మరి ఇది అఫీషియలా లేదా అన్అఫీషియలా, ఇది ఫేక్ న్యూస్ అంటే ఖచ్చితంగా ఇది అధికారిక సమాచారమే. నిన్న సాయంత్రం వెబ్సైట్లో డిఎస్సి రెస్పాన్స్ షీట్లను తొలగించింది విద్యాశాఖ. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడడం జరిగింది. డిఎస్సి జిఆర్ఎల్ విడుదల ప్రక్రియలో భాగంగానే ఈ రెస్పాన్స్ షీట్లను తొలగించామని చెప్పింది. కాబట్టి నేను అనుకున్నాను ఒక 2 రోజులు పడుతుంది అనుకున్నాను, కానీ ఈరోజు ఉదయమే ఖచ్చితంగా విడుదల చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే అభ్యర్థులు 5వ తారీఖు రోజు ఏదైతే విద్యాశాఖ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారో ఈ ప్రెషర్ కూడా కొద్దిగా ఉంది. ముఖ్యమంత్రి వరకు కూడా సమాచారం వెళ్ళింది కాబట్టి విద్యాశాఖ తొందరగానైనా జిఆర్ఎల్ ప్రకటిస్తుందని మనము తెలుసుకోవచ్చు. మరి జిఆర్ఎల్ ఒకటే వస్తుందా, రివైజ్డ్ ఫైనల్కి వస్తుందా అని కూడా అడుగుతున్నారు చాలామంది. నాకు తెలిసి రివైజ్డ్ ఫైనల్కి రాకపోవచ్చు, డైరెక్ట్ జిఆర్ఎల్ఏ వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. లేదంటే ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో వాటికి అదనంగా కొన్ని మార్కులు కలిపి డైరెక్ట్ జిఆర్ఎల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ముఖ్య విషయం, మరి నియామకాలు ఎప్పుడు చేస్తారు, స్టార్ట్ అవుతుందా ప్రక్రియ అంటే, నాకు తెలిసి నియామకాలు అనేటువంటివి డిసెంబర్ వరకే ఉంటాయి. ఇప్పుడు జిఆర్ఎల్ మాత్రమే విడుదల చేస్తారు. వెరిఫికేషన్ ప్రక్రియ మనకు దసరా సెలవుల తర్వాత ప్రారంభమై నవంబర్ వరకు కొనసాగి డిసెంబర్లో నియామక పత్రాలు ఇచ్చే విధంగానైతే ఉంటుందని చెప్తున్నారు. ఓకే, ఇదందరికీ కూడా చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతూ పరీక్ష రాసిన తర్వాత కూడా ఒక మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు అభ్యర్థులందరూ కూడా. పరీక్ష రాయడం ఒక ఎత్తు అయితే పరీక్ష రాసిన తర్వాత జిఆర్ఎల్ కోసం ఎదురు చూడడం మరో ఎత్తు. ఎందుకంటే నాకు తెలుసు చాలామంది అభ్యర్థులు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు, సరిగా అన్నం కూడా తినలేదు. చాలామంది జిఆర్ఎల్ కోసం ఎదురు చూసి, ఎందుకంటే విద్యాశాఖనే దీనికి కారణం. రేపు మాపు త్వరలో 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 అనుకుంటూ ఇన్ని రోజులు గడిపింది. సరే ఇకనైనా కూడా జిఆర్ఎల్ విడుదల చేస్తుంది. అందరికీ అభ్యర్థులకు అందరికీ అభినందనలు. ముఖ్యంగా జాబ్ రాబోయేవారు రానివారు అందరూ కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. గెలిచిన వారు సంతోషపడతారు, ఒకవేళ ఎవరికైతే రాలేదో ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకండి. రాబోయే డిఎస్సిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది జీరో అవర్ తెలుగు ఛానల్. మీ యొక్క కలలన్నీ నిజమయ్యే దిశగా మీరు ఉద్యోగం సాధించబోతున్నారు. అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్, హ్యాపీగా ఉండండి. త్వరలోనే నియామకాలు పూర్తవుతాయి, ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో మిగతా వారు కూడా విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.